जो को चाहे अभय पद जाय करे सतसंग, जो को चाहे अभय पद जाय करे सतसंग। इपड़ो इदे विषयालु तेलुगुलो ఈ రోజు పల్టూ సాహెబ్ గారు బాణి తీసుకున్నాం. పల్టూ సాహెబ్ గారు ఎవరిన తనలో పరివర్తన కావాలా అంటే, గురు కృపాకి పాత్ర కావాలా అంటే సత్సంగంలో పోవాలి. జో చాహే అభయ పద్ జాయ కరే సత్సంగ్. ఎవరు ఈ కాల మరి మాయాలోకం నుంచి ముక్తి కావాలంటే భావం పెట్టుకునేవాళ్ళు సత్సంగంలో పోండి అంటారు. ఎందుకో సత్సంగంలో మనకి సత్య అసత్య జ్ఞానం అవుతుంది. ఈ మానవ శరీర విలువ మనకి మహాత్ములు తెలుపుతారు. ఈ మానవ శరీరం ఎందుకు దొరికింది, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాల్సింది, ఈ విషయాలు మహానుభావులు సత్సంగంలో చెప్తూ ఉంటారు. లేకుంటే అర్థం కాదు. మనము మనకి మానవ శరీరం విలువను తెలీదు. పరమాత్మ ఈ మానవ శరీరం ఎందుకు ఇచ్చినారో మనం అనుకుంటామో, ఈ సంసారం వింసారం బాగా చూసుకునే కొరకే, దీంట్లో బాగా ఐసారాం కొరికే మానవ శరీరం దొరకలేదు. ఈ మానవ శరీరం దొరికింది ఈ భవసాగర్ దాటిపోయే కొరికే. ఒక పెద్ద వ్యాధి మనకి గంట పడింది వెనుక. అది ఏమిటి వ్యాధి అంటే, ఈ సత్యది పుట్టది, సత్యది పుట్టది. ఎప్పటి నుంచి జీవి లోకంలో వచ్చింది, దీంట్లో చుట్టుకొడతా ఉంది. దీని నుంచి కడగాకే ఇప్పుడు పోవాలంటే ఫస్ట్ సత్సంగ్. సత్సంగంలో పోతే మనకి తెలుస్తుంది ఈ మానవ శరీరం మనకి ఎందుకు దొరికింది, మనం ఏం చేయాల్సింది, ఏం చేయాలా. ఈ విచారాలన్నీ మహానుభావులు సత్సంగంలో చెప్తారు. దాని కొరకే సత్సంగం ద్వారా మనకి సత్య అసత్య జ్ఞానం అవుతుంది, మనలో భక్తి పెరుగుతుంది. భక్తి పెరిగితే తర్వాత మనం ఆ భక్తి మార్గంలో నడిచేకి తయారవుతాం. దాని కొరకే సత్సంగ్ అవసరం. మనకి ముక్తి కావాలంటే సత్సంగ్ అవసరం. ఇప్పుడు చూడండి, సత్సంగంలో పోయిన వాళ్ళే, మనం సత్సంగంలో పోయి తినేవాళ్ళు తాగేవాళ్ళు తినే తాగ దిడిచిపెట్టినారు, దొంగలు దొంగతనం ఇడిచిపెట్టినారు, ఎస్పీట్ ఆడేవాళ్ళు వాళ్ళు వీళ్ళంతా అది ఇడిచిపెట్టినారు. మరి ఎంత మార్పు వచ్చింది ఒక సత్సంగంలో పోయినకే. నేను 97లో ఇక్కడ నుంచి తొలగిపోయింటే ఎంతమంది, 120 మందికే బాంబే. దాంట్లో చాలామంది బాంబే చూసేకి దొరుకుతుంది అంట వచ్చేవాళ్ళే. ఎలా అంటే సత్సంగం అర్థం కాదు. మహారాజు పంజాబీ భాషలో చెప్తారు, వీళ్ళు తెలుగు వాళ్ళు, పోనీ బాంబే చూసొస్తామంట వచ్చేవాళ్ళు. చూడండి, బాంబే చూసేకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తుండే, అక్కడ ఆశ్రమంలో వండుకొని అక్కడ ఏమా సత్సంగ జాగాలో అన్ని వ్యవస్థలు ఉంటుంది, తినేకే ఉండేకే బస్తీలో. వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి పిలిపించేది, ఎవరు మన ఇక్కడ బళ్ళారి వాళ్ళు మరి ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉండరు మచ్చి మార్కెట్లో, వాళ్ళు పిలిపించేది, వాళ్ళ జతకి బొంబాయి చూసకపోయేది. వీళ్ళు అన్నం తిని చూసి సత్సంగంలో వచ్చేది. అట్లా మహారాజ్ దర్శనం వాళ్ళకి అర్థం కాలే వాక్యం. దర్శనం చేసే నుంచి ఎంత మార్పు వచ్చింది. మరి తర్వాత నేను మహారాజ్కి అడిగి బెంగళూరు ప్రోగ్రాం పెట్టుకుంటే బెంగళూరులో, అప్పుడు బెంగళూరులో వచ్చినారు వీళ్ళే. అదు ఎట్లా గ్రూప్ అంటే,
ఇప్పుడు వచ్చినారు మన ముదిగల వాళ్ళు, రోజు కోళి కోసేది, ఇస్పీట్ ఆడుకొని కూర్చునేది. అంతా భూమాస్వామిలే, అంతా 60-70 ఎకరా భూమి ఉండేవాళ్ళు. ఇంకో పని ఏముంది, ఇదే చూడు ఈయన కూర్చున్నారు మన. మరి అట్లా వాళ్ళు చూడండి, మరి బెంగళూరులో వచ్చినారు, అంత ఊర్లో గల్లాటాలు, తాగే వాళ్ళు ఊరికే ఉంటారు, కొట్లాడతారు. అది ఏమైంది, మరి బాంబేకి వచ్చినారు మహారాజ్ దర్శనానికి వాళ్ళే. రెండు రోజు జరిగింది ప్రోగ్రాం, మూడు రోజులు నామదానం ఉంది. మహారాజ్ నాకు లిస్ట్ రాసేకే చెప్పినారు. నేను లిస్ట్ రాసేకపోతే నేను దాంట్లో ఒక మనిషి, మంచి మనిషినే, హనుమంత్ రెడ్డి, దుబ్బారెడ్డి పేరే, ఆయన చాలా మంచోళ్ళే. వీల్ సవాస్లో ఆయన చెడిపోయినారు, ఆ జాతిలో తినేది లేదు పాప, వీళ్ళ ద్వారా వాళ్ళు చెడిపోయినారు. నేను హనుమంత్ రెడ్డికి అడిగితే ఫస్ట్, ఏం రెడ్డి మహారాజు రేపు నామం ఇస్తున్నారు మీ పేరే రాస్తా అంట. ఈయనంట వద్దు స్వామి, ఇలా ఎలవాటు, వద్దు స్వామి నేను తీసుకోకపోతే కడుపు నస్తుంది, నేను కానీ నీ కడుపు నొప్పి పోతే నీవు తీసుకుంటావా, ఓ తీసుకుంటా అంటారు మంచి వాళ్ళు మంచి. మరి నామం తీసుకో కడుపు నొప్పి పోతుంది అంటే నామం తీసుకొనే ఆయన పేరే రాస్తే ఫస్ట్, ఆయన పేరే రాస్తే ఆయన కింద వాళ్ళు ఏ మెయిన్ ఆయనే పోతే మనం ఉండి ప్రయోజనం ఏమిటి. ఇంకో నలుగురు ఉన్న పేరే రాసినారు ఈ గ్రూప్లో ఉండే 12 మందిలో 4 రాపించినారు. వీళ్ళు నామం తీసుకొని పోయినారు, ఆయనకి కడుపు నొప్పి నామం తీసుకుంటేనే పోయింది చూడండి, ఏం నొప్పి లేదు ఊరికే పోయింది. తర్వాత హనుమంత్ రెడ్డి ఏం చేస్తున్నారో పోయి ఒక షెడ్ వేపించి ఇట్లా సత్సంగం స్టార్ట్ చేస్తున్నారు. ఆయన డబ్బు ఉండేవాళ్ళు, ఇంకో ఊర్లో తాగేపోయి ఎక్కడ రోజు కట్టుకుంటూ నడుస్తుందా, స్పీడ్ ఆడది, గలాటా నడుస్తుంది, అక్కడ సత్సంగం నడిచేస్తారు. అయింది ఆ ఊర్లో ఉండే వాళ్ళంతా రెడ్డి వాళ్ళు, ఏమిదు ఆశ్చర్యం, ఆయన సత్సంగం పెడుతున్నారు రోజు రోజు, అంతా వచ్చి వచ్చి అంతా మార్పు వచ్చాయి. ఫస్ట్ 5 మంది సత్సంగిలు సోమనాథ్ మహారాజ్, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ముదిగల్లో 85లో, అప్పుడు చూడండి, ఇప్పుడు లాస్ట్కే మహారాజ్ గారి దగ్గరే నిదానం, వాళ్ళు మార్పు వచ్చింది, ఊర్లో మార్పు వచ్చేసాయి. వాళ్ళు ఇట్లా ఆయనకే చాలామంది నామం తీసుకున్నారు. ఇప్పుడు 200 మంది ఉండరు ఆ ఊర్లో సత్సంగిలే. చూడండి అలాగే అవుతుంది, సత్సంగంలో పోతేనే మనిషిలో మార్పు రావాలంటే సత్సంగం. వాళ్ళ మహానుభావుల దయాదృష్టి నుంచి, వాళ్ళ పవిత్ర వాక్యాలు వినే నుంచి మన కొన్ని పాపాలు తొలగిపోతుంది. పాపాలు పోతేనే మనిషిలో మార్పు వస్తుంది, పాపం ఎట్లా ఉంటే మార్పు ఎట్లా వస్తుంది. దాని నుంచి సత్సంగ అవసరం జి. జో కో ఊంచాయే అభయ పద జాయ కరే సత్సంగ, జాయ కరే సత్సంగ ప్రాణ బైరాగ ఉటావే, జాయ కరే సత్సంగ ప్రాణ బైరాగ ఉటావే, శ్రవణ కరే వేదాంత మనన కరీ మన సమజావే. మరి ఏమంటున్నారు, ఎప్పుడో మీకు అర్థమవుతుంది, సంతమ తెలిసిపోతుంది, అప్పుడు ఏం చేయాలా, సాధన రూప్ కావాల, మన చేతన్ అంతర్ముఖం చేసే ప్రయత్నాలు చేయాలి. అంతర్ముఖం చేసే కొరకే పంచనామస్మరణ సద్గురు ధ్యానం అవసరం. నామస్మరణ ధ్యానం చేసే వరకే మన కార్యశుద్ధి అయ్యాలి, దానికే నామస్మరణ పట్టాల. త్రువ నడిసేప్పుడు, ఫలంలో పని చేసుకునేప్పుడు, వంట చేసుకునేప్పుడు నామస్మరణ అలవాటు చేస్తే మనసులో మార్పు వచ్చే తీరాల. మనం ఎట్లెట్లా నామస్మరణ చేస్తామో మన పాపాలన్నీ తొలగిపోతూ ఉంటుంది, మనసు నిర్మలం అవుతూ ఉంటుంది,
ఒకరోజు మనసు నిర్మలమై మన చేతన పైకి వచ్చే సురు అవుతుంది, మన మూరు కన్ను తెరుస్తుంది, శివనేత్రం కార్యశుద్ధి అయిపోతుంది. మా అనుభవాలు ఏమంటారో, మీ లోపల వచ్చి చూడండి, ఈ ఆరు చక్రాలు దాటి ఏడో చక్రంలో రండి. మీ మూరో కన్ను తెరిస్తే మీలో పరమాత్మ ఎన్ని ఖజానాలు పెట్టి పంపించినారు చూడండి, వజ్రాలు, ఐడోరియాలు, మాణిక్ బంగారం, మరి అక్కడనే ఎన్ని మండలాలు ఉంది లోపల చూడండి, అన్నీ కనబడక్కు రాయితుందా. అయితే లోపల పోక మన కాలశుద్ధి అయ్యలే. బయట బయట ఎన్ని భక్తి చేసుకుంటే ప్రయోజనంలే. మనసులో మార్పు రావాలంటే చేతన పైకి రావాలా, ఆయన మూరో కన్ను తీరాలా, అప్పుడు నిజమైన స్థితిగతి తెలిసిపోతుంది. సంసారం ఏమిటి అంట, ఈ లోకం ఎట్లాగా రచన పడింది, కాలమరి మాయ ఎట్లాగ మందికి మోసం చేస్తున్నారో, ఇవన్నీ మీరు లోపలే చూసుకోవచ్చు. ఇప్పుడు ఒకతూరు మీ మూరో కన్ను తెరిస్తే మీకు 100 జన్మల వరకే కనబడుతుంది మీ స్థితి, ఎనిక వచ్చిన జన్మలు ఇంతవరకే. మేమేమేమి శరీరం నుంచి ఎక్కడెక్కడ నుంచి ఎంత బాధపడి ఇప్పుడు ఇక్కడ వచ్చినామంట అన్నీ కనబడుతుంది. దాని కొరకే సాధన రూపకండి. ఊరూరికే చదువు నుంచి ఇంకొకరు చెప్పని పొయ్య నుంచి లాభం లేదు. నామరూపం కావాలా, గురు రూపం కావాలా, సాధన రూపం కావాలా. కూర్చొని రాండి, ఈ ఆరు చక్రాలు దాటి ఏడో చక్రంలో రాండి, మూడో కన్ను తెరిసి చూడండి నిజం ఏముంది, అబద్ధం ఏముంది, అన్ని లోపలే మీకు కనపడుతుంది. మీ సంశయాలు డౌట్ వెళ్ళిపోతుంది. ఎంతవరకే మూరో కన్ను తెరిసేలే మీ సంశయాలు పోయలే. ఎన్ని గ్రంథాలు చదివితేనే అంతే, ఇంకో సంశయాలు ఎక్కువ అవుతుంది. సంశయాలు పోవాలంటే లోపలికి పోవాల. లోపల పోయే అధికారం పరమాత్మ అందరికీ ఇచ్చినారు, మానవ శరీరధారికే. ఏమో ఆ కాలంలో పోయినారు ఇప్పుడు లేదంట లేదు. ఎవరిని గురు మాట ప్రకారం నడిస్తే ఓ 4-5 గంట రోజు ఆసనంలో కూర్చొని లోపల రావచ్చు. మీకు అధికారం ఉంది, మానవ శరీరంలో వచ్చిన వాళ్ళకే అందరికీ అధికారం ఉంది. దాని కొరకే మహానుభావులు ఏం చెప్తారో మన మంచి కొరికే చెప్తారు, వాళ్ళ మాట వినండి. సంసారం చేయండి, సంసారం చేసేది తప్పులే, మన డ్యూటీ ఉంది. అయితే నామరూపమై సంసారం చేయండి. ఇప్పుడు ఇంతవరకే సంసార రూపమై సంసారం చేస్తున్నారు, దానికే కష్టాలు నష్టాలుగా పాల్పడుతున్నాం. ఇప్పుడు గురు రూపమై సంసారం చేయండి, నామసుమరం చేస్తూ సంసారం చేయండి. ఈ సంసారం మీకు ఏం చేసేలే, ఆనందంగా వెళ్ళిపోవచ్చు, లాస్ట్లో నక్కొని పోవచ్చు, సచ్చప్పుడు ఆనందంలో పోవచ్చు. కబీర్ సాహెబ్ గారు అన్నారు, జా మర్నేసే జగడరే మేరే మన ఆనంద్ కబ మరిహం కబ పాయిహం పూరన్ పరమానంద్. యావ సత్య నుంచి ఈ లోకం భయం పడుతుంది. కబీర్ సాహెబ్ గారు ఏమంటారో, నాకు ఆనందం సత్యప్పుడు. ఎప్పుడు ఇది పారేసి ఆ పరమానంద పరమాత్మ సన్నిధానంలో పోయి ఆనందంలో ఉంటాం, నాకు ఆనందం చనిపోయేప్పుడు. ఆ స్టేజ్లో పోండి, దాని కొరకే భక్తి సుమరం చేయండి, సుమరం చేయండి. మనస్సును నిర్మలమవుతుందా, మీకు నిజమైన సుఖమరి శాంతి కలుగుతుంది. మానవ శరీరంలో వచ్చినకే సార్థకం అయిపోతుంది. జీ तब सादे हट जोग विपरज को घर पावे, तब सादे हट जोग विपरज को घर पावे, प्राण करे आयाम पुरुष तब नजरी में आवे. అదే మాట అంటున్నారా, ఎప్పుడు మీరు సాధన రూపాయితారో మీ చేతన నిదాన నిదానంగా పైకి వస్తుంది, అప్పుడు మీకు లోపలే ఆ పురుష పరమాత్మ కనపడతారు. ఆయన ఉండరు, ఎట్లా ఉండరు పరమాత్మ,
ఇప్పుడు పాల్లో నెయ్యి ఉంటుంది, పాల్లో నెయ్యి ఉంటుంది, అయితే చేతి పెడితే దొరకలే. పాలు నుంచి నెయ్యి కడగాకి రావాలంటే ఎన్ని ప్రయత్నాలు, వేడి చేయాలా, దాంట్లో కొంచెం ఎప్పు పెరుగు వేయాలా, పెరుగు చేసి పద్దున మథన్ చేస్తే మాత్ర ఎన్న రూపంగా బయట వస్తుంది సారం. దానికి బాగా కడిగి వేడి చేస్తే అప్పుడు నిదాం నిదాం కాలి నెయ్యి రూపం ధరిస్తుంది. ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందా, పాలు నుంచి. పాల్లో నెయ్యి ఉంది, కనపడలే. అలాగ ఆత్మ లోపలే పరమాత్ముడు ఉన్నారు. ఈ శరీరంలో వేరే చోటు పరమాత్మ ఉండేలే. ఇవంతా గలీజ్ డబ్బా, అంతా గలీజ్ ఉంది లోపల. ఆత్మ పవిత్రం ఉంది, ఆ ఆత్మ లోపలే పరమాత్మ వాస. ఎట్లా కొంటారో, మరి ఇత్తనాలు ఉంటుంది, మరి ఇత్తనాలు ఘసాల కింద చిన్నగా ఉంటుంది. మేము చెప్తే దీంట్లో పెద్ద మాన దాగి ఉంది అంటే మీరు నమ్మలే. ఆ ఇత్తనాల్లో మాన ఉంది. అదే ఇత్తనాలు చూడండి, పక్షి తిని వీటి చేస్తే ఎక్కడ కావాలి అక్కడ పడుతుంది. అది ఎక్కడ నుంచి వచ్చింది, ఆ ఇత్తనాల లోపల నుంచి. ఇత్తనాల్లో, ఇత్తనాల్లోకి ఏముందా, మాన్ ఉంది, మాన్లో ఇత్తనాలు ఉంది. అట్లా ఆత్మలో పరమాత్మ ఉన్నారు. ఇప్పుడు పూల్లో సుగంధి ఉంటుంది, వాసన. పూలు ఇంతే ఉంటుంది, వాసన అంతా పగలంతా వస్తూ ఉంటుంది. కనపడుతుందా, లేదు, ఉంది దానిలో. అలాగా పరమాత్ముడు అంట. ఎప్పుడో మన చేతన అంతర్ముఖం అవుతుంది, మన మూరో కన్ను తెరుస్తుంది, అప్పుడు ఆత్మ నుంచి పరమాత్మ కడగాకి వచ్చి దర్శనం ఇస్తారు, గురు దర్శనం. ఆయన ఎక్కడ పైన లేరు, అన్ని ఘట్టంలో ఉన్నారు, పక్షిలో ప్రాణిలో అన్ని ఘట్టంలో పరమాత్మ వాసమే అంటామా, అయితే తెలీదు ఎక్కడ ఉండాలంటే. దానికే ఆత్మ ఈ శరీరంలో ఇక్కడే కూర్చునింది రెండు కన్ను మధ్యలో, ఇదే స్థానం ఆత్మద. ఆత్మ చేతన్ కిందకి దిగింది, ఆత్మ దిగిలే, ఆత్మ ఇడే ఉంది. ఎప్పుడు మన మూరో కన్ను తెరుస్తుంది, ఆత్మ కనపడుతుంది, ఆత్మ ఆకారం కనపడుతుంది. ప్రకాశ్ నాది రూపంలో ఆత్మ ఉంది, ఆత్మ శరీరమే లేదు, అందరు కనబడుతుంది లోపల పోయిన వాళ్ళకే. తర్వాత గురు ప్రకటం అవుతారా, యా గురు మీకు నామం ఇచ్చినారు, ఆయన లోపల ప్రకటం అవుతారా, మాట్లాడి ఆ రోజు నుంచి గురువు మాట్లాడిస్తారు. ఒకరు గురు లోపల ప్రకటం అయితే ఎప్పుడూ గిడిచిపెట్టి పోయలే, మీరు కన్ను మూసుకుంటే ఆయన వచ్చి నిలబడతారు, మాట్లాడిస్తారు, ప్రతి ఒక్క ప్రశ్నకే జవాబిస్తారు. మీరు అమెరికా పోండి, గురు జత ఉంటారు, మీరు అడవిలో పోండి, గురు జత. ఒకరు గురు ప్రకటం కావాలి, దాని కొరకే సాధన రూపకాండి. నామం తీసుకొని ఊరికి ఉంటే ప్రయోజనం లేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటే మనం ఎక్కడ ఉన్నాం అట్లా ఉండిపోతాం. నామస్మరణ చేస్తే మనసులో మార్పు వచ్చే తీరాల. ఒక నరుడే నారాయణ అవుతారు, ఒక మానవుడే మహాత్ముడు అవుతారు. ఇప్పుడు సాధన చేసిన వాళ్ళే మహానుభావులు అయినారు, బ్రహ్మయ్య గారు లోపల పోయినారు మహానుభావులయ్యా, ఎమ్మారెడ్డి పోయినారు మహానుభావులు అయిపోయా. ఎవరిన పోతే వాళ్ళు అవుతారు, వాళ్ళకి దొరికింది మనకి లేదంటే లేదు. అందరి కోరికే పరమాత్మ అందరిలో పెట్టి పంపించినారు మార్గం. ఆ వస్తువులు అన్ని అందరిలో ఉంది, ఒకరిలో ఉంది ఒకరు లేదంటలే. అయితే సాధనం నుంచి కార్యసిద్ధి అవుతుంది. సాధనం లేకపోతే ఎన్ని సంవత్సరాలు బయట బయట భక్తి చేసుకుంటే సాధ్యమే లేదు. సాధన రూప కావాలి జీ. దేఖో అపనో రూప హోయ
तब ज्ञान समाधि। देखो अपनो रूप होय तब ज्ञान समाधि। तब दे साधन छोड़ी ले जब पहले सादी। मरी अदे अंटुन्नारा मीरु वच्चि मी रूपं मीरु चूसुकोंडि मीरु एवरु ఎంతవరకే మనం ఆత్మస్వరూప్ చూసే వరకు చూడలేదంటే మనకి తెలీదు మనం ఎవరు అంట. ఇప్పుడు శరీరమే అనుకొని కూర్చున్నాం. ఎవరికైనా అడగండి మీ పేరేమంటే శరీర దీని పేరే చెప్తారు. బాడీ శరీర ఎవరిని అంటారు నేను ఆత్మ అంట మర్చిపోయినారు. ఎప్పుడు మీ స్వరూప్ మీరు లోపల చూస్తే మీకు నమ్మకం వచ్చేస్తుంది నేను ఆత్మ నేను శరీరమే కాదు ఈ బాడిగి ఇల్లు నమ్మకం వస్తుంది. ఆటోమేటిక్ మీ ప్రేమ సంసారం నుంచి దూరం అయి పరమాత్మ నామం రూపం అయిపోతుంది. ఎవరేం చెప్తే వినలే. అయితే లోపల ఆత్మస్వరూపం చూసే వరకు నమ్మకం రాదు. దాని కొరకే భక్తి చేసుకోండి. భక్తి సత్సంగం విని ఇడిసిపెడితే ప్రయోజనం లేదు. నేను ఇప్పుడు కథ చెప్తే హిందీలో ఒక కోమటి ఆయన ఆయనకే ఏదో కిరాణా షాప్ ఉంది. ఆయనకే ఒక 60 సంవత్సరాల ఏజ్. ఆయన 30 సంవత్సరాల నుంచి రోజు సత్సంగంలో పోతుండే. ఆ ఊర్లో బయట దేవస్థానంలో రోజు సత్సంగం జరుగుతుంది. ఒకరోజు ఆయన కొడుకు మనముడు ఆయనకి 8 సంవత్సరాల వయసు ఆయన రోజు తాత వెళ్ళిపోతారు నాకు కూర్చోబెట్టి అంతా కొంచెం సంశయాలు వచ్చాయి. ఒకరోజు అడుగుతారు అంటే తాత నీవు ఎక్కడ పోతావు? ఏ తెలీదా నేను సత్సంగం అయిపోతా అంట. ఎక్కడ? ఊరు బయట దేవస్థానంలో రోజు సత్సంగం అవుతుంది. 7 నుంచి 8 నేను పోతుంటా తాత. ఈరోజు నేనే పోతా చూస్తా నేనే పోతా అంట. ఏ పో ఎవరు పో పంపించినారు. ఈయన దుకాణంలో కూర్చున్నారు. ఆ పిల్లోడు పోయినారు. ఆ రోజు మహానుభావులు ఏం చెప్తున్నారు? అహింస పరమో ధర్మ అంట. అహింస చేయకూడదు అంటే ప్రాణికి బాధ పెట్టకూడదు. అన్ని ప్రాణిలో పరమాత్మ వాసున్నారు. ఆ ప్రాణికి బాధిస్తే పరమాత్మకి బాధ అవుతుంది అంతా. ఈ విషయాలు అహింస పైన ఎంత చెప్తుండే. ఈయన బాగా విన్నారు పిల్లోడు. వచ్చేప్పుడు అదే విచారం చేస్తూ వచ్చినారు. తిని పండుకునే వరకు నిద్ర వచ్చే వరకు అదే విచారంలో ఉన్నారు. లాస్ట్లో రోజు 8 గంటలకి సెటర్ ఎత్తి పైన ఉంటుందా కింద అంగడి దుకాణం. ఆ పిల్లడ వచ్చి సెటర్ ఎత్తి అంతా కస గొడిసి కూర్చుంటుంది. తాత 9 గంటే టిఫిన్ చేసి వస్తుండే. ఆ పిల్లడు వచ్చినారో సెటర్ తీసినారో కస గొడిసి కూర్చున్నారు. అంతేకే ఈ పేటలో పారాడ ఆవు అది వచ్చి ఆ గోధుమ ఆ సంచిలో పిండి అది తినక శురు చేసి గోధుమ తినక ఈయన చూస్తూ ఉన్నారు. మహారాజు గారు అన్నారు నిన్న అన్ని ప్రాణిలో పరమాత్మ ఉంటారు దానికి బాధ పెడితే పరమాత్మ బాధ అవుతుంది. తింటే తినలేదు శరీరం సరి తినిపోతుంది అనుకొని చూస్తూ ఉన్నారు. అంతేగా ముసలోడు వచ్చేసా. వచ్చి చూస్తారా ఆవు గోధుమ తింటా ఉంటే ఈయన చూసుకొని కూర్చున్నారు. ఫస్ట్ పోయి ఒకటేసినారు. ఏ నీకు కన్ను లేవు కనపడలే గోధుమ తింటూ ఉంటే చూసుకొని కూర్చున్నావు. ఆయన అంటే తాత నేను నిన్న సత్సంగంలో పోయింటే. ఏ సత్సంగం పోతే ఏమైపా? మహారాజు గారు అట్లా చెప్పినారు అహింస పరమో ధర్మ. అన్ని ప్రాణిలో పరమాత్మడు ఉంటారు దానికి బాధ పెడితే పరమాత్మకి బాధ అవుతుంది. తింటే తినేసే ఇంకొకటి వేసా. నాకు బుద్ధి చెప్తున్నావా? నేను 30 సంవత్సరాల సత్సంగం పోయి వస్తున్నాము. గొంగుడి అక్కడ జాడిసి వచ్చేస్తే ఏం గంట తీసుకొని రాలే.
నీవు ఒకరోజు పోయి గంట కట్టుకొని వచ్చినావు, ఇట్లా నేను చేసింటే ఈరోజు మాడి బంగ్లా ఉంటుందా, ఇంత డబ్బు ఉంటుందా, వడ్డీ వస్తుందా? నువ్వు సత్యానాశం చేసే పుట్టినావంట కొట్టే. ఆయనకి బైరాగ్యం కలగా ఆ మాట యోచన చేసి చేసి రాత్రి బైరాగ్యం కలగ. ఆయన అంటారు, తాత ఈ మాడి బంగ్లా నీ కొన్ని, ఈ దుకాణం నీ కొన్ని, ఈ ధనం అంతా నీ కొన్ని, నాకు ఆ పరమాత్మే చాలు అంట అక్కడ చేలిపాయి. దేశాటం చేస్తూ 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 ఆయన మంచి మహానుభావులు అయినారు. అలాగా ఈ సత్సంగం ఎన్ని రోజుంటే ఇక్కడ నుంచి ఇని, ఇక్కడ నుంచి రంధ్రం ఉంది, ఇక్కడ ఇడిసి ఇక్కడ నుంచి ఇడిసి పెడతాం ఇని, మరి ఎన్ని రోజు సత్సంగం వింటే ప్రయోజనం ఏమిటి? బాబా సోమనాథ్ మహారాజ్ గారు అంటుండే, యాగేది కుమార్ అందరే ముందేకింత సుమార. ఇంకో బండి ముందే పోయేకింత ఎన్నికపోతా ఉంది, మనిషిలో మార్పు రాక ఉంది. లేదు, సత్సంగిని గంట రెండు గంట ఎవరు సంగడే మాట్లాడకూడదు. అదే మనం చేయాలి. ఆ మనం చేసి ఆ వాక్యం పైన నడాలి, ఆచరణలో తీసుకురావాలి. అప్పుడు మనసులో మార్పు వస్తుంది. లేకుంటే ఎన్ని రోజు సత్సంగం వింటే, సత్సంగం ఏం చేసేలే, మహానుభావులు ఏం చేసేలే, మనం ఎక్కడ ఉండం అక్కడ ఉండిపోతాము, మనసులో మార్పు రాదు. దాని కొరకే సత్సంగం విని విచారం చేసి దానిపైన నడాల, నడిసే ప్రయత్నాలు చేయాలి. దాని ప్రకారం మనసులో మార్పు వస్తుంది. ఒక నరుడే నారాయణ అయిపోతారు, ఒక మానవుడే మహాత్ముడు అయిపోతారు. అట్లా పవర్ ఉంది సత్సంగంలో. ఇది పలటూ కోవే ఆపకో తబ లగే గారంగ, పలటూ కోవే ఆపకో తబ లగే గారంగ, జో కోయి చాయే అభయ పద జాయి కరే సత్సంగ. దాని కొరకే అదే పల్తూ సాహెబ్ గారు అంటారు, పలటు కోవే ఆపకో జాయ్ లగే గారంగ. నామస్మరణం చేస్తూ 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 శరీరమే మర్చిపోవాలి, నామరూపం కావాలి, అప్పుడు మన కార్యశుద్ధి అవుతుంది. ఇప్పుడు మనం సంసార చింత చేస్తుంటాం, ఇప్పుడు సత్సంగం ఎంత నేను మరీ మరీ మనం చేసేది సంసార చింత, సంసార జపం, నామ జపం చేయలే. అలాగా నామస్మరణం చేస్తూ సంసారం చేస్తే మనకి కష్టాలు లేవు, నష్టాలు లేవు, బాధ వ్యాధి లేదు, ఆరాంగా గురువు మనకే సహాయం అవుతారు ప్రతి ఒక్క జాగాలో. ఎప్పుడు నామరూపమై సంసారం చేస్తే, మనం సంసార రూపమై సంసార చింత చేసుకొని సంసారం చేస్తామో, కష్టాలు నష్టాలు బాధ వ్యాధి 84 లక్ష జీవరాశి ఇవన్నీ బాధపడే పని వస్తుంది. దాని కొరకే మనసులో మార్పు రావాలంటే నామస్మరణ నడాల. నామస్మరణలో పవర్ ఉంది. నామస్మరణ చేస్తే చేసే వాళ్ళు ఎట్లా ఎట్లా వాళ్ళు మహానుభావులు అయినారు. బాబాజీ గారు భజనలో రాస్తున్నారు, గణిక అజామిలు చేసే పాపి నామ అనేకన తారి, పతిత పామన నామ నిర్మల్ తుమ్కో చలేవి సారి. గణిక వేశ్యాతి, గణిక వేశ్య అజామిల్ పాపి సదన్ కసాయి, అట్లా అట్లా వాళ్ళు నామస్మరణ చేసి మహానుభావులు అయినారు. జపం పట్టి ఆ జపం పట్టాల. మనం ఇప్పుడు మనకే ఈ సంసార చింత చేసే అలవాటు పడిపోయింది. ఎంత దీనికి దూరం చేస్తేనే దూరం కాదు. మనసు ఊరూరికే పనికి లేక తెచ్చి లోపల పెడుతుంది. మహానుభావులు ఏమంటారో, దీనికి దూరం చేసి దాన్ జాగా నామస్మరణ. నామస్మరణ నుంచి మనకి మనసు నిర్మలమవుతుంది, పాపాలు తొలగిపోతుంది, ఒకరోజు మన చేతనంతర్ముఖమవుతుంది. లాభమే లాభం ఉంది. అయితే
मन के मन से ओपले एंदप मन मलिनमें नाम तोट पो जबरदस्ती तीसम से फस्ट कोई रोज जबरदस्ती पेटी 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 तरवा दीन के अलवाटे मन के फस्टे फस्ट मन मन की चपते नाम संचये चेसले संसार चिंता बागे एनको अभी अलवाटे इधे मरी मन के तस मेम नाम पे नस्ता अट यह तैयार दाक नाम पारत दूर बेरे संसार चिंतल पेटी बागे रात्रि निद्रस रा अट्ला आनंद पड़पत चिंतल टेन्शन अतर मरी अदे नाम चिंता अंटे पट्टले मनस के दाके जबरदस्ती मन के नाम सरपाल समय वस्ते मन पारपत संसार तोट मरी पटकोरा नाम पटी मरी पारपत मरी ज्ञापन वस्त मरी रा मन नाम अट्लासी दी अभ्यास अटरोज मन नाम रूपमे प्रयत्न चयते इला प्रयत्न चाले महानुभा मन प्रयत्न चेसा अयलेदा ये वाल महानुभा वाल पनी पुटन वालों मन पापिस्ट मन सात अये पनी काद इवन मन मोसगर की एवर के मानव शरीर दी अंदर के लोपल वे अधिकार अच्छे प्रयत्न चेयल साधन चेयल प्रयत्न लाक मन कार्यशुद्धि एपड़ू अये दाने को स्वामीजी पलटो साहेब गारेमंटो इलाग नाम रूपमई आनंद गुरु प्रेम आनंद उक भयमे ले संसारं पेरिगिपोते संतोषं लेदो संसारं अन्निपोते बादुंडले एंदुको रेंडु समानं अयिपोतुंदि नाम स्मरण चेस्ते मनसुके कष्टालु सुखाल प्रभावं मनसुपैन पडले रेंडु समानं अयिपोतुंदि आनंदं का लास्ट्लो पोतां एंदुको मन मनसु ई वस्तु नुंचि मुंदे कडगकुंटुंदि नाममलो उंटुंदि आनंदंलो वेल्लिपोतां गुरु संगड मरी बाधमे लेद सच्चेपड़ो नक्कोनी पोवच्चो वैले पलटू को वे आपको तब लगेगा रंग पलटू को वे आपको तब लगेगा रंग जो कोई चाहे अभय पद जाय करे सतसंग राधा राधा।